हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। नेन मी कोसम तीसुकोच्चानु चाला सिंपल रेसिपी विथ मिनिमम इंग्रेडिएंट्स तो। अदेंटंडी आलोचिस्तुन्नारा? अदे अंडी, हाफ बॉइल। सो मीरु गनुक ना चैनल नि फस्ट टाइम विजिट चेस्तुन्नारा अयिते सब्सक्राइब चेयंडी, पक्कने वच्चे बेल ऐकान क्लिक चेयंडी। एला चेयडं वल्ल कोत्त वीडियोस मी कोसम वस्तायि। इक्कड नेनु चेयबोये ऐटम की कावाल्सिन ऐटम्स एंटंटे 3 एग्स, कारं, उप्पु, कोत्तिमीर, तर्वात धनिया पौडर्, मसाला, गरम मसाला, दांट्लो कोंचेम टेस्टी साल्ट्। नेनु इदि स्पेशल गा चेस्तुन्नानु, చాలా బాగుంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు, లాక్డౌన్ పీరియడ్లో ఎంజాయ్ చేస్తారు. సో మీ పిల్లలకు చేసి పెట్టండి, ఎంజాయ్ చేయండి. ఇక ప్రొసీజర్లోకి వెళ్దామా? ఇక్కడ నేను ప్యాన్ని బాగా వేడి చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ప్యాన్ ఎంత బాగా వేడి అవుతే అంత బాగా హాఫ్ బాయిల్ మనకి చాలా చక్కగా వస్తుంది. ఇప్పుడు వేడైన ప్యాన్లో మనం వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా ప్యాన్ని స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేడైన తర్వాత ఎగ్ తీసుకొని కట్ చేసి వేసుకోండి. ఎగ్ని కింది నుంచి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ సమ్మర్ కదా, సో కొంచెం ఎగ్ అనేది మెల్ట్ అయిపోతుంది. సో మీరు కింది అంటే ఎగ్ కొట్టినప్పుడు ప్యాన్కి దగ్గరగా వేసుకోవాలి. పైనుంచి వేసుకుంటే విడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు ఇది కొంచెం బాయిల్ అవుతున్న స్టేజ్లో ఎగ్ని స్ప్రెడ్ చేసుకోండి కొద్దిగా. ఇప్పుడు దీంట్లో మనం యాడ్ చేసుకుందాము కారం, ఉప్పు. నేను కొంచెం స్పైసీగా చేస్తున్నాను, మీరు కొంచెం తక్కువగా వేసుకోవచ్చు. కొద్దిగా ఉప్పు వేసుకోండి. ఇప్పుడు దీంట్లో వేసుకుందాము ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి గరం మసాలా పౌడర్. మళ్ళొకసారి చెప్తున్నా, గరం మసాలా అంటే ధనియా పౌడర్, తర్వాత దాంట్లో నేను కొంచెం టేస్టీ సాల్ట్, లవంగ, ఇలాచి, దాల్చిన చెక్క పౌడర్ యాడ్ చేసుకొని తర్వాత దానిపైన కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను. చాలామంది హాఫ్ బాయిల్ ఇలాగే తీసుకుంటారు, కానీ నాకు ఎందుకో అలా నచ్చదు. సో అందుకోసమే నేను ఫ్లిప్ చేస్తున్నాను. మీకు నచ్చినట్లయితే ఇలానే సర్వ్ చేసుకోవచ్చు. సో ఒక్కసారి ఫ్లిప్ చేసి తీసేయండి, ఎక్కువసేపు అస్సలు చేయొద్దు. సో ఈ విధంగా హాఫ్ బాయిల్ రెడీ అయిపోయింది. చూసారా ఎంతో కలర్ఫుల్గా ఉన్నటువంటి హాఫ్ బాయిల్ రెడీ. ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా ట్రై చేసి రెసిపీ ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇంకొకసారి రిక్వెస్ట్, మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. మరొక రెసిపీతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.